విశాఖకు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన రాష్ట్ర బంద్ చీరాల పట్టణంలో సంపూర్ణంగా నిర్వహించారు. ప్రభుత్వ మద్దతుతో ఆర్టీసీ బస్సులు బస్టాండ్కే పరిమితమయ్యాయి. ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. ఎంజీసీ మార్కెట్, ఇతర వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. పట్టణంలో వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ప్రతినిధులు ర్యాలీ నిర్వహించారు. దుకాణాలను మూయించారు. ఈ సందర్భంగా సిపిఎం కార్యదర్శి ఎన్ బాబురావు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కుతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటు పరం చేస్తూ మోదీ దేశంలో నిరుద్యోగం పెంచుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎం వసంతరావు, దేవతోటి నాగేశ్వరరావు, సిపిఐ నాయకులు బి సామిల్, ఏ బాబురావు, కన్నా హనుమంతరావు, ఎలీషా, ప్రజా సంఘాల నాయకులు గోసాల ఆశీర్వాదం, మోహన్ కుమార్ ధర్మ, ఊటుకూరి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. దీన్ని పరిరక్షించుకోవడం కోసం అనేక దశల వారీగా పోరాటం జరుగుతోంది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీలు, ఇతర ప్రజా సంఘాలు విశాఖ పోరాట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో బంద్ జరుగుతా ఉంది. ఈ బంద్ ప్రజలు సంపూర్ణంగా మద్దతు తెలియాల్సిన ప్రజలందరూ ఈ బంద్కు మద్దతు తెలియాల్సి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేసి ఈ ప్రైవేటీకరణ చర్యలు తెలక్కెళ్ళాలని చెప్పి సందర్భం డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ప్రజాలేకంలో తీవ్రమైన పోరాటానికి సిద్ధమవుతున్నాయని చెప్పి తెలియజేస్తాం. తీరాలో ఉన్నటువంటి అన్ని ట్రేడ్ యూనియన్లు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలన్నీ కూడా ఇవాళ తీరాల్లో మరి ఆంధ్ర బంధు పిలుపుల మేరకు అందరూ కలిసి ఈ యొక్క బంద్ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. మరి ప్రధానంగా ఇవాళ విశాఖ బుక్కును ప్రైవేటీకరణ చేయడానికి ఏదైతే నరేంద్ర మోడీ పోస్కో కంపెనీకి మరి అతి చౌకగా అప్పచెబుతున్నాడో దాన్ని అంతా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ విశాఖ బుక్కును ప్రైవేటీకరణ చేసినందువల్ల లక్షలాది మంది కుటుంబాలు నిరాశ్రయులవుతారు. అదేవిధంగా మరి 1966 సంవత్సరంలో మరి దాదాపుగా 32 మంది చనిపోయి మరి అనేక ఉద్యమాల ద్వారా సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కుని నేడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ మరి దారాదత్తంగా పోస్కో కంపెనీకి అప్పచెప్పడానికి అందరూ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. దీన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. ప్రజలందరూ కూడా ఈ యొక్క ఆంధ్ర బంద్కి మద్దతు